Hi guys, it's me, your Charles. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఇందులో మీకే వచ్చింది పార్సల్ ఫాస్ట్ డెలివరీ. చాలా అందంగా ఉందిరా, ఈ కలర్ నా దగ్గర లేదు. ఆహా, ఓపో A15. థ్యాంక్ యూ అన్నయ్య. నీది కాదు ఇది, నీది అదిగో అక్కడ ఉంది. ఇదిగోండి, డైరెక్టర్ నాన్నగారికి స్మార్ట్ ఫోన్ లేదన్నారుగా. అయ్యో, ఏరా ఓపెన్ చెయ్యి, తెరవండి. ఇదేంటి ఓపెన్ చేయకుండానే రింగ్ వస్తుంది? దానిలో నుంచి కాదు. ఏంటి, నాన్న పాకెట్ నుంచి సౌండ్ వస్తుంది. అరే, లోకల్ ఫోను, ఇది ఎప్పుడు కొన్నారు? ఇప్పుడే కొన్నానరా. నాన్న ఆశపడి ఫోన్ కొనుక్కున్నాడు కాబట్టి నానే ఉంచుకుంటాడు. ఇక ఇది, దీన్ని మనం అలాగే అనాథగా వదిలేము కదా, కాబట్టి నేను ఉంచుకుంటాను. ఎలాగో కొనేశారు, అయినా అది వాడడం తెలుసా మీకు? ఈ ముడుకు నొప్పితో నేను పైకి కిందకి దిగుతూ వీళ్ళ వల్ల ప్రశాంతత లేదు. ఏంటి? ఏంట్రా, నా కొడుకు పక్కన ఒక 5 నిమిషాలు నేను కూర్చోకూడదా? ఊరికే వచ్చి ఇలా కూర్చోరు కదా. ఓహో, అయితే నేను వెళ్తున్నానులే. ఇంకా వెళ్ళలేదా? ఏంట్రా అలా మాట్లాడుతావు, ఇంకా చిన్నపిల్లాడిలాగానే. ఏంట్రా నువ్వు అనవసరంగా పాపం నాన్నగారు. నేనేం చెప్పలేదు కదా. ఏదో వయసు అయిపోయిన కాలంలో ఆశపడి అయినా కొనుక్కున్నారు. ఏది ఏమైనా నువ్వు కొన్న ఫోనే కదరా ఆయన వాడతారు. ఇప్పుడంతా రెడీ అయిపోయింది. వాట్సాప్ కూడా అలా రెడీ చేసి ఇచ్చారా? నువ్వు ఊరుకున్నానా? నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి. పోనీ ఫేస్బుక్ రెడీ చేసి ఇవ్వరా. ఫేస్బుక్, వాట్సాప్, చాట్. నేను స్కూల్లోనే సరిగ్గా చదువుకోను, నాకు ఇలాంటివన్నీ చెప్తారా మీరు? నేను బయలుదేరుతున్నాను. రే, పోనీ కరెంటు బిల్ ఎలా కట్టాలో నేర్పించరా. అందుకు బిల్లుని చూపించే యాప్ని ఓపెన్ చేయాలి. ఒక్క నిమిషం. 3వ పేజీలో ఈయన ఒక సింబల్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయాలి. 3వ పేజా? నువ్విప్పుడు 3 సార్లు ఇలా ఇలా అంటూ పేజీలను మార్చావు కదరా. ఇక్కడ నంబర్ కొట్టాలి. ఏరా, నేను నిన్న ఒకటి అడిగితే నువ్వేం కోప్పడవు కదా. ఆ తర్వాత ఇలా నొక్కితే ఓపెన్ అవుతుంది. అర్థమైందా? దీనికన్నా ఎలక్ట్రిసిటీ బోర్డుకి తిన్నగా వెళ్ళి కట్టేయవచ్చు. నాన్నకు అదే కదా ఈజీ. అంతేకాదు, ఇందులో యూట్యూబ్, బ్లాగు, ఫేస్బుక్ స్టేటస్, ఇన్స్టాగ్రామ్ స్టోరీ, డిపి, ట్యాగు, హ్యాష్ట్యాగు, లైకు, డిస్లైకు, కమెంటు, షేరు, ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్, ఇంకా ట్రోల్, అలాంటివి 125,000 విషయాలు ఈ స్మార్ట్ ఫోన్లో ఉంటాయి. ఇవన్నీ నేర్చుకునేటప్పుడు మీకు చాలా డౌట్లు వస్తూ ఉంటాయి. ఇవన్నీ మీరు ఎప్పటికి నేర్చుకుంటారు? నువ్వెలాగరా నేర్చుకున్నావు? నాన్న, స్మార్ట్ ఫోన్ని వాడడం ఎవరు నేర్పించలేరు, మనమే నేర్చుకోవాలి. నువ్వేం నన్ను సీరియస్గా చూడాల్సిన అవసరం లేదు. ఒక సినిమాకి డైరెక్షన్ చేస్తే పెద్ద గొప్పడం అయిపోయాం అనుకుంటున్నావా? ఇక్కడ ఎందుకు మీరు నడుస్తున్నారు? లోపలికి వెళ్ళి కూర్చోండి. ఏదైనా ఉంటే మీ నాన్నగారితో మాట్లాడుకో, నాతో కాదు. వచ్చారా? ఆయన అయితే నువ్వు చెప్పేవన్నీ వింటారు, నేను కాదు. ఎందుకు అరుస్తావు? విషయం ఏంటో చెప్పు. అది వెళ్ళి మీ అబ్బాయిని అడగండి. చిన్నమ్మా, మాట్లాడకండి. వాడింటికి రాకపోయేసరికి నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడే బాగా అర్థమవుతోంది. వాట్స్ ద మ్యాటర్ డార్లింగ్? లాగ పెట్టి కొట్టానంటే 32 పళ్ళు కింద పడతాయి, అదే మ్యాటర్. లేచి వెళ్ళరా. మావి గారు మీరు లోపలికి వస్తున్నారా? అమ్మ అక్కడ కోపంగా అరుస్తోంది. సమస్య ఏంట్రా పెద్దోడా? ఏం లేదు, నాతో 5 నిమిషాలు మాట్లాడడానికి వచ్చారు.
వాడు అంతలా కోపడుతున్నాడంటే వాడు కోపడేటట్టు ఏం మాట్లాడేవి? వాడి ప్రవర్తనలో ఎందుకు మార్పు వచ్చిందో నేను కనిపెట్టేశాను. ఏం కనిపెట్టావు? మనం ఆ రోజు న్యూస్ చూసాం కదా. ఏం న్యూస్? ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళు ఇలాగే ఉంటారు. ఏమంటున్నా? అబ్బా, అదేంటంటే ఇప్పుడు అర్థమైందా? ఎవరు ఈ స్వామీజీ? స్వామీజీయా, లోక వివరం తెలియని మనిషి మీద జరగడే. రే చిన్నోడు, ఇది ఎవర్రా? ఇలాంటి టెక్నిక్స్ నీకు తెలుసు అనుకుంటాను. ముందు ఫెయిల్ అయినవి పాస్ అవరా? అంతా సవ్యంగానే ఉంది, దీనికే అన్ని అప్పగించాను. లిఫ్ట్ ఎక్కడ ఉందిరా? లిఫ్ట్ లో ఎందుకు? ఇందులో వెళ్దాం. అయ్యో, రే, నేను కింద పడిపోతాను రా. నాకు దీని మీద రావడం తనకి ఏమీ తెలీదు. వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారు ఇప్పుడు? నాకు తెలిసి నీ గురించి అయి ఉంటుంది, అంటే చిన్నప్పుడు నువ్వు చేసిన అల్లరి పనులు వాటి గురించే. దానికి కాదు, నాకెందుకు వాళ్ళ నవ్వు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. నువ్వేమంటావమ్మా? మీ నాన్న కదా, చెప్పలే మరి. అయ్యో, ఏంటి ఇంత సన్నబడిపోయావు? ఏమి తినట్లేదా ఏంటి? ఏంటి చిన్నమ్మా, ఎస్కలేటర్ అంటే భయమా? ఏ, అదే లేదు, ఆ మధ్య మోకాలికి ఆపరేషన్ అయింది కదా, అప్పుడప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది అంతే. లేకపోతే ఇప్పుడు ఫ్లైట్ నడిపేవారు. అలాగా వేలాకోలం. సరే పదండి, వెళ్దాం ఆ కొట్టుకి. ఇదిగో ఇక్కడ, ఇక్కడ సూర్య, నన్ను నువ్వు చూడగలుగుతున్నావా? బాగా కనపడుతున్నావు. నేను మాట్లాడుతున్నది క్లియర్ గా వినిపిస్తోందా? బాగా వినపడుతోంది. మేమిక్కడ జోసెఫ్ బర్త్డే ఫంక్షన్ కి డ్రెస్ కొనడానికి వచ్చాం. ఇదేంటి, వేరే ఫోనా? అవును, ఇది కొత్తది, కొత్తది. ఓపో F15. ఫోటోస్ మంచి క్లారిటీగా ఉన్నాయి, అద్దంలా కనిపిస్తున్నాయి. ఇక నన్ను ఫోన్ పెట్టేమంటావా? ఏమిట్రా నీకు ఇప్పుడు అర్జెంట్? నేను స్నానం చేయబోతున్నా. సరేతే మళ్ళీ కాల్ చేస్తా, నేను ఇక్కడ చాలా బిజీగా ఉన్నాను. ఓలివర్, ఓ ఫోటో తీ, అమ్మకి పంపాలి. ఎంత సంతోషపడిపోతున్నాడు, పిల్లడి చేతికి బొమ్మ దొరికినట్టు. ఇదిగో ఇది. యాక్చువల్లీ నాది 36 గా. అవును సార్, 36. ఓకే. ఒలివర్ ఇటు. తీసావా? ఏంటి, ఓకేనా? తీసావా? ఇది చూడండి, మీ కాల్ అదే వేరే కాల్. ఒలివర్, ఇది సెల్ఫీ కాదు, అమ్మకి పంపాలి. ఫుల్ సైజ్ తీ. ఫుల్ సైజా? మీ అమ్మకి అమ్మకి పంపించాలి కదా. ఇది తీసుకోండి, ఫైల్ వేసుకోండి కాల్. సార్, వర్గీస్, నువ్వేంటి ఇక్కడ? నేను ఇలాగే షాపింగ్ వచ్చాను. ఓ అవును. తమ్ముడు ఒక నిమిషం, ఫోటో తీవా. అవునవును, ముమ్మరంగా జరుగుతుంది సార్. ఫస్ట్ ఎడిషన్ ఎంతగా రిలీజ్ అవుతుంది సార్? మొత్తం 3,500. కనిపిస్తున్నానా? కనిపిస్తున్నారు. ఉల్లుగా కనిపిస్తున్నానా? పూర్తిగా కనిపిస్తున్నారు. అలాగే ఉండు ఒక నిమిషం. అలాగే అలాగే ఉండు. ఫోటో తీయాలంటే రౌండ్ గా ఉన్నదాన్ని నొక్కండి. ఎక్స్క్యూజ్ మీ జోసెఫ్, ఫోటో తీసుకున్న తర్వాత మాట్లాడుకోండి. ఓకే సార్, మళ్ళీ కలుస్తాను. షర్టే బెస్ట్. అమ్మాయిలా చూడు ఎలా ఉంది. ఏంట్రా, ఎప్పుడు చూసా పసుపు టీషర్ట్లు కొనుక్కునే షెల్ఫ్ నింపేస్తున్నా? కానీ ఇది బానే ఉంది కదా. సరే, ఇలా చూడండి, కొంచెం దూరంగా నిలబడనా? ఒక నిమిషం, ఫోటో షూటింగ్ కాదు, బామ్మకి పంపించాలి కదా, లేదంటే నా సంగతి అంతా. మనిషికి చెప్పారు, ఏది తీయండి, 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 చూద్దాం, తీయండి. అక్కడ నిల్చున్నాడు కదా ఆయన, తీయండి. ఎందుకు అనవసరంగా చేస్తున్నారు? ఇవ్వండి, నేను తీస్తాను. డాడీ, తప్పండి. ఎక్కడ? అంత అంత నవ్వద్దు, కొంచెం తక్కువగా. అలాగా? నవ్వండి, నవ్వండి. ఓకే ఓకే, చాలా బాగుంది.
ఎంతైనా అతను గొప్పవాడే, బాగా అప్డేటెడ్ గా ఉన్నాడు. గ్యాడ్జెట్స్ గురించి ఆయన మాట్లాడడం వినాలి. ఇప్పుడుండే పిల్లల కంటే చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నారు అంత తెలుస్తుంది ఆయనకి. ఆయన బుక్ ని చదివి చూడు, కొన్ని చాప్టర్స్ చదివేటప్పుడు చాలా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. గేట్ ఓపెన్ చేయి. నువ్వే వెళ్ళి తెరవచ్చు కదా. రే వెళ్ళరా. నాకు ఏం చేస్తున్నావు, దిగి గేట్ తీయరా. ఒళ్ళంతా నొప్పి, గేట్ తీయరా. వెళ్ళి గేట్ తెరవరా. నా వల్ల కాదు, ఎవరైనా తెరవండి. నేను తెరుసు. సరే నాన్న వెళ్ళు. అంత టైర్డ్ అయితే కార్లోనే ఉండు, కిందకి దిక్కో. రే ఇది పట్టుకోరా. వేరెవరికైనా ఇవ్వండి, నా వల్ల కాదు. చిన్నమ్మా అయితే నేను బయలుదేరతాను. అలాగే. జోసఫ్ తో చాలా ప్రేమగా ఉంటున్నాడు కదా వాడు. జోసఫ్ కి అర్హత ఉంది, అందుకే ప్రేమ కురిపిస్తున్నాడు. కురిపించనీలే. అంటనీ, నేను రేపు వైజాగ్కు రావడం కుదరదు. నువ్వెలాగో అక్కడే ఉన్నావు కాబట్టి రేపు వెళ్ళి విషయాల్ని కలిసి కథని అద్భుతంగా చెప్పు. ఎలాగైనా వచ్చే నెల షూటింగ్ ని మనం మొదలు పెట్టాలి. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.